ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. స్వామీజీ నిర్వహించే హోమాలకు ఇంత శక్తి ఉంటుందా? నిజంగా ఇది గొప్ప అనుభవమే. అంటే ఎంతోమంది చెప్తున్నారు, ఎందుకు ఈ అనుభవం కూడా నాకు మీతో పంచుకోవాలనిపించింది. క్రితం మాసంలో కాశీ వెళ్ళటం అనేది జరిగింది. కాశీలో అత్యంత అద్భుతమైనటువంటి హోమం వారాహి మందిరం ఆ తల్లి ఒడిలో చేయటం అనేది జరిగింది. సంకటహరణ సంకల్పసిద్ధ హోమం. హోమం అయిపోయింది, నేను హైదరాబాద్ వచ్చాను. ఇంకా రోజులు గడుస్తున్నాయి, అపాయింట్మెంట్స్, పరిగెత్తడము, ప్రవచనాలు, ఇంకా ఫర్దర్ కార్యక్రమంస్, సాయి భోజనం చూసుకోవటం. ఈ మధ్య ఎన్నో కార్యక్రమాలు, తొందరలో సాయి సరస్వతి స్కాలర్షిప్స్ కూడా మొదలు పెట్టబోతున్నాం, అది కూడా వేరే వీడియోలో చెప్పబోతున్నా నేను. అన్నీ బిజీగా ఉన్నప్పుడు యుఎస్ నుంచి అమ్మాయి పేరు నేను మెన్షన్ చేయటం మర్చిపోయాను. తను ఒక అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకుంది. మా వాళ్ళు చెప్పారు, స్వామీజీ అపాయింట్మెంట్ తీసుకుంది, ఆమె రెండు రోజులు అయింది ఆల్రెడీ, మీరు మాట్లాడాలి. అది విచిత్రం, అదేంటో పోస్ట్ పోన్ అవుతూ ఎందుకంటే టైం సెట్ కాదు కదా, వాళ్ళకి నైట్ మనకు డే, వాళ్ళకి డే మనకు నైట్, అలా అవుతూ దాదాపుగా 15 రోజులు పైన అయిపోయింది, 15-20 డేస్ అయిపోయింది అమ్మాయితో మాట్లాడదు. ఎందుకో ఒకరోజు నాకు కూర్చున్నప్పుడు విచిత్రం చూడండి, నాకు గుర్తొచ్చింది, ఒరే సృజన్, ఆ యుఎస్ అమ్మాయి మనం మాట్లాడలేదురా, ఎప్పుడు నువ్వు అన్నావు మిస్ చేసినట్టున్నావు అనగానే, అవును స్వామీజీ మిస్ చేసాం, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఒక్క నిమిషం అని ట్రై చేసాం. ఆ రోజు అప్పటికే సాయంత్రం మేము వెళ్ళిపోయే టైంలో గుర్తొచ్చింది నాకు, తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అమ్మాయి చాలా సంతోషపడిపోయింది. గురువుగారు నిజంగా మీకు శతకోటి వందనాలు, ఏంటమ్మా చెప్పు. దాదాపుగా కొన్ని సంవత్సరాలు అంటే చాలా కాలం నుంచి నేను ఇబ్బంది పడుతున్నా, ఆ H1B గ్రీన్ కార్డ్ కోసం అనుకుంటా, అసలు అవ్వటం లేదు, అది ఏదో ఒక కారణంతో పోస్ట్ పోన్ అయిపోతుంది, భయం వేస్తుంది, చివరికి ఏమైపోతుంది అని కాశీ హోమానికి నేను అమౌంట్ పే చేశాను స్వామీజీ, సంకల్పం కూడా చెప్పి ఇచ్చాను. విచిత్రము, మీరు హోమము ఏ రోజైతే చేశారో ఆ రోజు నుంచి 7వ రోజుకి నాకు పని అయిపోయింది స్వామీజీ. యాక్చువల్గా నేను దీని గురించి మాట్లాడటానికి మీతో అపాయింట్మెంట్ నేను తీసుకున్నాను. నేను అదే అనుకున్నా, గురువుగారితో మాట్లాడకుండానే ఆయన చేసిన హోమంతోనే పని అయిపోయింది కదా, ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే, ఆయన చూద్దాం ఏం జరుగుతుంది, మనమైతే అడగద్దు, ఏమవుతే ఎప్పుడు ఆయన మాట్లాడాలనుకుంటారో అప్పుడే మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉన్నా, ఈరోజు మీరు ఫోన్ చేశారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇది ముమ్మాటికి సత్యం, షిరిడి సాయిబాబా ధుని అని వెలిగించాడు, ఆ ధునే హోమం, నిత్యాగ్నిహోత్రుడు సాయిబాబా. ఎప్పుడైతే అగ్ని కార్యాన్ని మనం చేస్తామో, మన కర్మలు అవ్వచ్చు, మన సంకల్పాలు అవ్వచ్చు, ఆ అగ్ని ద్వారా, హవిస్సుల ద్వారా వారి ఆ దైవానికి మనం చెందేటట్టుగా మనం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అనుభవం ముమ్మాటికి సత్యం, ఇలాగే ఎంతోమందికి అనుభవాలైనవి, ప్రతి హోమంలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ అనుభవాలు అవుతూనే ఉన్నాయి, ఎన్నో. ఆ మధ్యలో ఒకళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ ఉద్యోగం చాలా కఠినమైన పరిస్థితి, ఆ పిల్లవాడు చచ్చిపోతా అనే పరిస్థితికి వచ్చేసింది, ఈ ఉద్యోగం రాకపోతే ఇంకా నేను సూసైడ్ చేసుకుంటాను. విచిత్రం ఏంటంటే ఆ హోమం పార్టిసిపేట్ చేసిన ఎగ్జాక్ట్ 3rd డే అతనికి ఉద్యోగం వచ్చేసింది. ఇదేదో నేను హైప్ క్రియేట్ చేయటానికో, కాదు, ముమ్మాటికి చెప్తున్న విషయము, అవసరమే లేదు. వాస్తవాలు గ్రహించటం కోసము నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉత్తమోత్తములు ఎవరైతే మంచి మనసుతో హోమాలు చేస్తారో, యజ్ఞాలు యాగాదులు నిర్వహిస్తూ ఉంటారో, తప్పక ఫలితాలు ఇస్తాయి, ప్రతిదీ తప్పక ఫలితాలు ఇవ్వటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకుని ఆనాడు సిరిడిలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజన్ లో పాలు పంచుకోండి, సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.